వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇక్కడ సైడ్కి చూసినట్టయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది దీనిపైన డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది డైరెక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లై ఆన్లైన్ అని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇది చూడండి అప్లికేషన్ ఫామ్ ఇది డైరెక్ట్ అక్కడ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఒకసారి ఇక నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్ నుంచి వచ్చింది మనకి నోటిఫికేషన్ మహారాష్ట్రలో ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏపీటీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇది లెవెల్ ఫోర్ ఉద్యోగం అనమాట ఇప్పుడు యాక్చువల్లీ మీరు అప్లై చేసుకుంది మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి అయితే అది లెవెల్ వన్ అంటే ఇది లెవెల్ ఫోర్ జాబ్ దానికంటే మూడు రెట్లు ఎక్కువ మంచి జాబ్ ఇది సో అందరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ చూడండి వేకెన్సీస్ చూసినట్టయితే మనకి మొత్తము ముప్పై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి మనకి పోస్ట్ పేరు ఏంటంటే అప్ప డివిజన్ క్లర్క్ అదేవిధంగా జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ స్టోర్ కీపర్ ఇవి పోస్ట్ నేమ్స్ అనమాట ఇవి క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీలో మీరు యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉంటే సరిపోతుంది ఇక్కడ డిజైరబుల్ అని ఇచ్చాడు అంటే ఇవి ఎసెన్షియల్ కాదు డిసైరబుల్ అంటే ఒకవేళ ఉంటే మంచిది లేకపోయినా ఏం కాదని అర్థం మినిమం స్పీడ్ ఆఫ్ థర్టీ వర్డ్ ఫర్ మినిట్ ఇన్ టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మీకు కంప్యూటర్లో ముప్పై వర్డ్ ఫర్ మినిట్స్ స్పీడ్తో టైప్ చేయగలిగేటట్టు ఉండాలి అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ కంప్యూటర్ గురించి కొద్దిగా మీకు డేటా ప్రాసెసింగ్ అనాలిసిస్ గురించి కొద్దిగా అంత కొంత ఐడియా ఉంటే సరిపోతుంది అదేవిధంగా డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఉండాలని చెప్పారు ఇది డిజైరబుల్ ఒకరు లేకపోయినా ఏం కాదు అప్లై చేసుకోవచ్చు ఇది అసలుకి డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అసలు లేకపోయినా మీరు ఏం కాదు ఎందుకంటే ఇక్కడ చూడండి ఫర్ జేపీఏ అండ్ జేఎస్కే అన్నాడు ఇది ఓన్లీ జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ స్టోర్ కీపర్కి మాత్రమే అప్పర్ డివిజన్ క్లర్క్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎటువంటి డిప్లొమా అవసరం లేదు జస్ట్ మీకు డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అప్పర్ డివిజన్ క్లర్క్కి ఎస్సీకి నాలుగు ఎస్టీకి నాలుగు ఎస్సీకి నాలుగు ఎస్టీకి నాలుగు ఓబీసీకి పదిహేను యూఆర్కి పదకొండు పోస్టులకు చొప్పున మొత్తం ముప్పై నాలుగు పోస్టులు అనేది ఉన్నాయి మనకి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపల ఉండొచ్చు పే బ్యాండ్ చూసుకోండి ఇక్కడ లెవెల్ ఫోర్ వేతనం అంటే మీకు మామూలుగా మీకు గ్రూప్ డీకి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అప్లై చేసుకున్నది దాని వేతనం లెవెన్ వన్ ది ఎయిటీన్ థౌసండ్ బేసిక్ పే కానీ ఇక్కడ చూసినట్టయితే ఇది ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉంది చాలా ఎక్కువ ఇది విత్ అలవెన్స్లతో కలుపుకుంటే మీకు దాదాపు ముప్పై నాలుగు వేల నుంచి ముప్పై నాలుగు వేల దాకా వస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మనం ప్రయత్నం చేయడంలో తప్పలేదు ప్రయత్నం చేద్దాం ఓకేనా ఏజ్ లిమిట్ వచ్చేసి నాకు చెప్పినట్టు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపల ఉండాలి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి ము మూడు సంవత్సరాలు ఉంటుంది అంటే ఓబీసీ వాళ్ళు ముప్పై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ వాళ్ళు అయితే ముప్పై రెండు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ జాబ్కి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ది దానికి ఓన్లీ టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు జనరల్ ఇంగ్లీష్ నుంచి యాభై మార్కులు జనరల్ నాలెడ్జ్ నుంచి యాభై మార్కులు అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ టూ అవర్స్ ఉంటుంది మీకు ఇది టైర్ వన్ ఎగ్జామినేషన్ అనమాట ఫస్ట్ ఎగ్జామినేషన్ ఇది ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ టైర్ టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అదేంటంటే డిస్క్రిప్టివ్ టైప్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్సివ్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది మూడు గంటల డ్యూరేషన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నోటిఫికేషన్కి ఎందుకు అప్లై చేసుకోవాలంటే యాక్చువల్లీ మనకి ఏ జాబ్కి అయినా సరే ఏ నోటిఫికేషన్ కానీ మనకి ఆబ్జెక్టివ్ టైప్దే కన్సిడర్ చేస్తారు ఫైనల్ సెలెక్షన్కి కానీ ఈ నోటిఫికేషన్లో టైర్ టూ డిస్క్రిప్టివ్ అనేది మనకి కన్సిడర్ చేశారు అంటే టైర్ వన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే దీంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది దీంట్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నా మీకు వేస్టే జస్ట్ క్వాలిఫై అయితే దాంట్లో ఎనఫ్ క్వాలిఫై అయిన తర్వాత ఈ టైర్ టూ ఎగ్జామినేషన్ రాస్తారు కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాంప్రహెన్సివ్ అనేది దాంట్లో ఎవరైతే అత్యధిక మార్కులు సాధిస్తారో వాళ్ళకే జాబ్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇక్కడ ఈజీగా మెన్షన్ చేసాడో ఒకసారి చూసుకోవచ్చు టై టు మన ఫైనల్ సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఓన్లీ ఆన్ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద టైట్ టు ఎగ్జామినేషన్ టైట్ టూలో ఎవరైతే ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ ఆధిస్తారో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నాడు ఎలా సబ్మిషన్ చేసుకోవాలో కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోండి ఆన్లైన్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దానిపైన క్లిక్ చేసినట్టయితే ఇటువంటి ఫామ్ ఓపెన్ అవుతుంది దీనికి ఇన్స్ట్రక్షన్ తగినట్టుగా మీ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ఒకసారి ఈ నోటిఫికేషన్ మీద ఒకసారి కాన్సల్టేషన్ చేయండి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఒకవేళ మీకు నచ్చి మీకు అన్ని అర్హతలు కనుక ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకొని ఒక ముందడుగు వేయండి ఓకేనా దీని గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆల్ ద బెస్ట్